అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అందరికీ నమస్కారం. నేను బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని. నాన్నగారి తరఫున ఈరోజు ఆత్మకూరులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకుంటూ, ఇక్కడ మన ప్రభుత్వం వస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనకి ఇంటింటికి నీళ్ళ ప్రాబ్లం కూడా ఉంది. రోడ్లు కూడా ఏవి కూడా ఇంతకుముందు 5 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల క్రితం ఏవైతే పనులు జరిగాయో అక్కడి వరకే పనులు ఆగిపోయాయి. ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు కూడా జరగలేదు. కాబట్టి మన ప్రభుత్వం వస్తే ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మనకి సూపర్ 6 పథకాలు కూడా మహిళలకి చాలా అనుకూలంగా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. మెయిన్లీ మనకి వచ్చేసి గృహిణీలకి 15,000 నెలకి నెలల వాళ్ళ పేరు మీదట వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడేలాగా కూడా పథకాలు ఉన్నాయి. మనకి తల్లి దీవెన అనేసి ఎంతమంది అయితే స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు, వాళ్ళ పేరు మీదట 15,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. 3 గ్యాస్ సిలిండర్లు అనేది సంవత్సరానికి ఫ్రీ ఇస్తున్నారు. బస్సు ప్రయాణం కూడా మహిళలందరికీ ఫ్రీ చేస్తున్నారు. మనకి ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళకి సాయంగా 20,000 వాళ్ళకి అందుబాటు చేసేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెన్షన్ కూడా 4,000 చేస్తున్నారు. అది కూడా ఇంటింటికి వచ్చేస్తారు. ఎవరో చెప్తున్నారు వాలంటీర్లు ఉండరు, ఇంటికి పెన్షన్ రాదు అనేసి. అవన్నీ తప్పుల మాటలు, తప్పు ప్రచారం చేస్తున్నారు. అది కూడా నమ్మాలి ప్రజలు. ఈసారి స్పందన అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. ప్రజల నుంచి మార్పు కోరుతున్నారు. అందరూ కూడా మనకి సైకిల్ గుర్తుకే ఓటేసి నాన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఎంపీగా అలాగే బైరెడ్డి శబరి గారికి కూడా ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి తరఫున డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాము. ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన దొరుకుతుంది. వైకాపా వారి ప్రభుత్వంపై ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. మా ప్రభుత్వం తరపు నుంచి ఇంటింటికి 3 సిలిండర్లు, మంచినీటి సదుపాయము, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణము, 18 ఏళ్ళు పైపడిన ఆడవాళ్ళందరికీ నెల 1,500 తరపున అందజేస్తాము. ఇంకా చదువుకునే పిల్లలందరికీ కూడా అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 అందేటట్టు చూస్తాము. ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి. ఇట్లా ఎన్నో మంచి పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ప్రజలందరూ బాగా రిసీవ్ కూడా చేసుకుంటున్నారు ఇదంతా. సో మనకి 50,000 మెజారిటీతో ఖచ్చితంగా బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారే గెలుస్తారు ఈసారని నమ్మకం గట్టిగా ఉంది మాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.